కృష్ణ, ఏంటి వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చడానికి బీజేపీ కుట్ర చేస్తోంది అని అంటూ ఒక వార్త ఒకటి బాగా మంచి సంచలనం సృష్టించింది, దావారణలాగా వ్యాపించింది. ఏమిటి ఇదేదో మీకు కొంచెం ఐ మీన్ విశ్లేషకులుగా ఆసక్తి కలిగించేటువంటి విషయం అంశంలాగా ఉంది. ఏమిటిది దీని వెనకాల దీని కథ కమామేసి కొంచెం చెప్పండి. ఇప్పుడు దావానంలా వ్యాపించింది అని అంటే ఏదో పత్రికల్లోనో మీడియాలో వచ్చినటువంటి ఊహాజనితమైన కథనం అయితే కాదు కదా. ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు సాక్షాత్తు రాష్ట్ర సమాచార శాఖ మంత్రి వర్యులు, రాష్ట్ర మంత్రి మండలి సమావేశం అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి బయటకు వచ్చిన మరుక్షణము ఆ పేర్ని నాని గారు చేసినటువంటి ప్రకటన. అవును, ఇది ఎవరో మీడియా స్కూప్ కాదు, నచ్చిన మీడియా స్కూప్ నచ్చినటువంటి మీడియా స్కూప్ స్కూప్ కాదు, జనితమైనటువంటి వార్త కాదు. అవును, ఇది మంత్రి గారు సాక్షాత్తు అఫీషియల్ గా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ లో ప్రకటించారు. ఇది ఆఫ్ ద రికార్డ్ కూడా కాదు, లీక్ కూడా కాదు, మీడియాకి సంబంధించి కూడా అఫీషియల్ ప్రకటన. ఇంకొక కీలకమైనటువంటి మంత్రి గారు అమ్జాద్ బాషా గారు కూడా మళ్ళీ దాన్ని మరుసటి రోజు దాన్ని ప్రస్తావించారు. వత్తాస్ పల్ గారు బీజేపీ మమ్మైన కుట్ర చేస్తారు. వాళ్ళు చెప్పినటువంటి అంశం ఏమిటి అని అంటే, ఎవరు పేర్ని నాని గారు చేసినా గానీ అమ్జాద్ బాషా గారు చెప్పినా కూడా మీరు ఏమైనా కొంచెం యాడ్ చేస్తారేమో అని, పెప్పర్ సాల్ట్ అండ్ పెప్పర్ యాడ్ చేస్తారేమో అని మిమ్మల్ని అడిగాను. పేపర్లో మేము చదువుకున్నాం, టీవీ ఛానల్స్. ఇప్పుడు పేరు నాని గారు అన్న దాని ప్రకారంగా ఆ వైస్ ఎవరైతే బీజేపీ కండవా కప్పుకున్నటువంటి నాయకుడిని ముఖ్యమంత్రిని చేద్దాం అనుకుంటున్నారు అని అన్నారు. కండవా కప్పుకున్నారు అని అంటే బీజేపీలోకి వచ్చినటువంటి నాయకుడు, వచ్చినటువంటి నాయకులు ఎవరున్నారు, తెలుగుదేశంలో నుంచి బీజేపీలోకి వెళ్ళినటువంటి నాయకుల్లో వాళ్ళల్లో ఒక ముఖ్యమంత్రి స్థాయి ఆ విధమైనటువంటి ఉన్నటువంటిది సుజనా చౌదరి గారిని ఈ విధంగా ముఖ్యమంత్రిని చేయటానికి కుట్రలు చేస్తున్నారు అని అంటే బీజేపీ తెలుగుదేశం మా మీద కుట్రలు చేస్తుంది అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఒక వాదన. రెండవ వాదన అమ్జాద్ బాషా గారు కొంచెం సూక్ష్మంగా ఒక వాక్యంలో చెప్పరా, కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంది. ఆంధ్రప్రదేశ్ కు సుజనా చౌదరి గారిని ముఖ్యమంత్రిని చేద్దామనా అని ఆయన ఎవరు పేర్ని నాని గారు చెప్పిన దాని ప్రకారంగా బీజేపీ కండవా కప్పుకున్నటువంటి నాయకుడిని, అంటే బీజేపీ కండవా ఎవరు కప్పుకుంటారు, వేరే పార్టీల కప్పుకునేది అని బీజేపీ తెలుగుదేశానికి సంబంధించినటువంటి వాళ్ళు ఇద్దరు కలిసి కుట్రలు చేస్తున్నారంటే వాళ్ళలో ఎవరు ఈ మధ్య కండవా కప్పుకున్నటువంటి వాళ్ళలో ఉండాలి అంటే ఒక రకమైనటువంటి చర్చ సుజనా చౌదరి గారిని ఆ విధంగా ముఖ్యమంత్రిని చేయడానికి వాళ్ళకు ఉండేటువంటి ఒక సీఎం రమేష్ గారి పేరులోనే సీఎం ఉంది కదా, ఆయన అయితే బెటర్ కదా ఇంకా. అది అది మీరు కూడా సజెస్ట్ చేయొచ్చు దానికి. మనం ఎవరైనా ఊహాజనితమైనటువంటి విషయం, పేరు నాని గారి పేరు చెప్పలేదు కదా, ఊహాజనితమైనటువంటి అంశం ఎవరెవరైనా ఊహలు చేయొచ్చు. ఇంకొకళ్ళు ఆ కాషాయ దుస్తులు వేసుకున్నటువంటి బాబాల్ని సీఎం చేయాలని అనుకున్నారు. మరి కాషాయ దుస్తులు వేసుకున్నటువంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ నాయకులు కానీ బీజేపీలోకి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఎవరు లేరు. కాబట్టి ఇంకొక చర్చ కూడా జరుగుతుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి మంత్రి గారు ఎవరైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఎప్పుడు ఆ విధమైనటువంటి కాషాయ దుస్తులు ధరించి ఉంటారు కాబట్టి ఆయన ఏమన్నా ముఖ్యమంత్రిగా చేయటానికి బీజేపీ వాళ్ళు బయట నుంచి ఏమైనా సహకారం అందిస్తున్నారా అనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతుంది. ఒకవేళ మరి ఎందుకు ఈ విధమైనటువంటి ఈ రోజున ఆందోళన వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీ అనేటువంటి ఈ 200 సంవత్సరాలలో ఇటువంటి మాట ఎప్పుడు రాలే, ఫస్ట్ టైం వచ్చింది. ఎస్ ఎస్ అవును. ఎందుకు వచ్చింది అని అంటే ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు తేలు కుట్టినా బాధను చెప్పుకోలేనటువంటి పరిస్థితిలో ఇప్పుడు వరకు అనుభవిస్తూ వచ్చారు ఆ ఇబ్బందుల్ని. ఆ ఇబ్బందులు ఏమిటి అని అంటే వీళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ గారు బయటికి వెళ్ళి వీళ్ళ పార్టీ మీద అనేక విమర్శలు చేస్తూ రోజు మీడియాలో మాట్లాడుతూ వీళ్ళ అధినాయకుడు సంబంధించిన కోసం ఇంకొక అధినాయకుడు బెయిల్ రద్దు కోసం పిటిషన్లు వేసి ఆయన రేపో మాపో జైల్లోకి వెళ్తారనేటువంటి ఒక అనిశ్చిత సృష్టించేటువంటి ఆ ఒక రఘురామ కృష్ణరాజు గారికి బీజేపీ వాళ్ళు బయట నుంచి సహకారం అందిస్తున్నారు. వాళ్ళు కేంద్రంలో ఢిల్లీలో ఆయనకి అందరూ కూడా కేంద్రంలో ఉండేటువంటి మంత్రులందరూ రోజు ఒకళ్ళు అపాయింట్మెంట్ ఇస్తున్నారు, వాళ్ళు సహకారం అందిస్తున్నారు. వాళ్ళ వైపు నుంచి ఈ విధమైనటువంటి మీరు మా ప్రభుత్వాన్ని అనిశ్చితిలో పడేసేటువంటి విధంగా మా ఎంపీ గారికి మీరు సహకరిస్తున్నారు కాబట్టి
కాబట్టి ఈ విధమైనటువంటి ఇబ్బందులు మీరు మాము కలిగి చేస్తున్నారు కాబట్టి ఈ విధమైనటువంటి పరిస్థితులు ఏమిటి అనేటువంటిది వాళ్ళు కూడా ఈ రోజున ఆ నెప్పేనటువంటి తగిలింది కాబట్టి వాళ్ళకి అనుమానాలు వస్తున్నాయి ఈ రేపో మాపో జైలుకు పోతారు ముఖ్యమంత్రి గారు మరి జైలుకు పోతే ఎవరు ముఖ్యమంత్రి కావాలి ముఖ్యమంత్రి గారి సత్యమని భారతీ గారు అవుతారా లేకపోతే కొంతమంది సీనియర్ మంత్రులు అవుతారా ఇలాంటి నిమిషం ఇందిరాగాంధీ అంత పెద్ద నాయకుడు నాయకురాలు పోతేనే నిమిషాల్లో జరిగిపోతుంది దేశము రాష్ట్రము ఏవి ఆగవు వెళ్ళేవాళ్ళు వెళ్తారు వచ్చేవాళ్ళు వస్తారు నథింగ్ స్టాప్స్ ఫర్ ఎనీబడి ఎవరి కోసం ఏది ఆగదు దానికోసం ముందే కథలు వడ్డించి దాన్ని మళ్ళీ దాంట్లో మసాలా వేసి సాల్ట్ పెప్పర్ యాడ్ చేస్తే ఎందుకు బాగుంటుంది కదా అందుకే కదా పేర్ని నాని గారు వంటకం చేసిన తర్వాతే దాన్ని అధికారికంగా ప్రకటించి చేసిన తర్వాతే దాని యొక్క నేపథ్యం ఇది దాంట్లో ఇంగ్రీడియంట్స్ ఇవి ఉండొచ్చు అని మనం మాట్లాడుకుంటాము అన్ని ఆయన మసాలాతో సహా చేస్తే ప్రెస్ కాన్ఫరెన్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశాడు దాంట్లో ఏమి ఉండొచ్చు ఆ వంటకంలో అనేటువంటిదే మనం మాట్లాడుతున్నాం ఈ బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక అనిశ్చితి సృష్టించేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయపడుతుంది ఈ రోజున 151 సీట్లు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వాన్ని పోల్చగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు ఎవరికి లేవు దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఈ రోజున బీజేపీ ఒక సీట్ లేదు ఇక్కడ వాళ్ళు వచ్చేమి ఇక్కడ ముఖ్యమంత్రి అవుతారనటంలో అసలు అది అది ఒక అతిశయోక్తి తప్ప ఇంకోటి కాదు ఎందుకు ఈ భయం వస్తుందంటే ఈ ఉన్నటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈ విధమైనటువంటి అనిశ్చితి వల్ల చీలికలు పేలికలు ఏమన్నా చేయటానికి కుట్రలు చేస్తుందా బీజేపీ అనేటువంటి భయం ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బీజేపీకి అసలు ఆగండి ఆగండి కట్టేయండి గుర్రాన్ని బీజేపీకి నాలుగో వస్తున్నా పరసారథి గారు మీ దగ్గరికే వస్తున్నా బీజేపీకి ఒకటో రెండో మూడో నాలుగో పదో పదకొండో ఏదో ఉంటే కుట్రలు కుతంత్రాలు వ్యూహాలు చేసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగట్టడానికి ప్రయత్నం చేయవచ్చు వాళ్ళకి అసలు ఒక సీటు కూడా లేనటువంటి పరిస్థితి ఉందిగా మరి అలాంటప్పుడు వాళ్ళు ఏం చేయగలుగుతారు కృష్ణమోహన్ గారు అందుకనే వాళ్ళు ప్రభుత్వాన్ని పడగొట్టగలిగే శక్తి సామర్థ్యాలు ఉన్నాయని మనం అనుకోవాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి దాంట్లో చీల్చటం అనేటువంటి అంశం ఒక చర్చ వస్తుంది రెండవ కీలకమైనటువంటి ఒక పాయింట్ చెప్తాను ఏమిటంటే బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ గారు ఒక మాట అన్నారు ఏమన్నారు అని అంటే మాకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మా లెజిస్లేటివ్ విభాగం రాబోతుంది అనేటువంటి అంశాన్ని ఆయన ప్రస్తావించారు వాళ్ళకు ఒక ఎమ్మెల్యే లేరు మరి ఆంధ్రప్రదేశ్ లో లెజిస్లేటివ్ అనేటువంటి విభాగం వాళ్ళ బీజేపీకి ఎమ్మెల్యే ఎలా వస్తారు అనేటువంటి అంశం మీద చాలా చర్చ జరిగింది ఒక సందర్భంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కొంతమంది ఏదో బీజేపీలోకి వస్తారు దాని ద్వారా బీజేపీ కొంతమంది ఎమ్మెల్యేలు తయారు చేసుకుని ఒక లెజిస్లేటివ్ విభాగం ఏర్పడుతుందని ఒక చర్చ కూడా జరిగింది ఆ తర్వాత ఎవరు రాలేదు బీజేపీలోకి తెలుగుదేశానికి సంబంధించినటువంటి వాళ్ళు ఒకవేళ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చీలికలు వస్తే ఏమన్నా ఒక వర్గము ముఖ్యమంత్రి కావాలనుకునేటువంటి వాళ్ళని ఏమన్నా బీజేపీ ఏమన్నా లోపలికి తీసుకుంటుందా లేదా పరోక్షంగా సహకరించుతా లేకపోతే ఆ విధంగా బీజేపీ లెజిస్లేటివ్ విభాగాన్ని ఏర్పాటు చేసుకుంటా ఇది కూడా నేను అన్నది కాదు బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ గారు అఫీషియల్ గా అన్నారు అదేమన్నా జరుగుతుందా అలాంటి భయాలు ఉన్నాయా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాకైతే తెలియదు కాబట్టి ఆ భయాలేంటో ఎందుకు ఈ మంత్రి గారు అన్నారో ఒకటి చెప్పాలి నేను ఒక చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను కృష్ణమోహన్ గారు రైతులకు సంబంధించినటువంటి దాంట్లో రాజశేఖర్ రెడ్డి గారు వీదా రాజశేఖర్ రెడ్డి గారు వాళ్ళ సినిమా వాళ్ళతో పోల్చుకున్న అవన్నీ కూడా ఆయన విశక్షణ కుదిరి పెడుతున్నాను ఎందుకంటే ఈ రైతులకు సంబంధించినటువంటి దాంట్లో వీళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు అంటూ వీళ్ళ నాయకులు చాలా మంది వాళ్ళ మీద తక్కువ చేసి మాట్లాడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి అవన్నీ కూడా వెళ్ళిపోయినాయి ఆయన అన్నటువంటి దాంట్లో మా మేనిఫెస్టోలో ఏమున్నది చేస్తున్నామని చెప్పారు మేనిఫెస్టోలో పరిపాలన వికేంద్రీకరణ అదే విధంగా అభివృద్ధి వికేంద్రీకరణ ఉంది అనేటువంటి చెప్తున్నారు ఇప్పుడు పరిపాలన వికేంద్రీకరణ చేసి అభివృద్ధి వికేంద్రీకరణ అని చెప్తే కుదిరేటువంటి పని కాదు ఇదే మేనిఫెస్టోకు సంబంధించినటువంటి విషయంలో ఆ రోజున ఎన్నికల సమయంలో మీరు మేనిఫెస్టో వచ్చినప్పుడు ప్రజలందరూ మిమ్మల్ని అడిగితే మేనిఫెస్టో కమిటీ సభ్యులు ఆ రోజున కీలకమైనటువంటి చైర్మన్ ఉమారెడ్డి వెంకటేశ్వర్లు గారు స్పష్టమైనటువంటి ప్రకటన చేశారు మేము రాజధాని అమరావతిని మార్చేది లేనే లేదు అని చెప్పేసి ఆ రోజున మేనిఫెస్టో కమిటీ సభ్యులుగా ఉన్నటువంటి ఉమారెడ్డి వెంకటేశ్వర్లు గారు చెప్పారా లేదా రోజా గారు ఆ రోజున మా సీఎం గారు మా ముఖ్యమంత్రి కాబోయేటువంటి రాజశేఖర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆడపిల్లలు నిలుగొట్టుకున్నారు చంద్రబాబు నాయుడు గారు చెప్పలేదు కాబట్టి మేము రాజధాని మార్చమని ఎన్నికల ముందు చెప్పారా లేదా ఆగాలి ఆగాలి ఆగాలి.